Good morning to students. Today we'll discuss one of the important topic in genetics, that is sex determination. Ivala manamu janyu shastramlo oka mukhyamaina amsham ainatvanti linga nirdharana gurinchi manam charchiddamu. Jantuvulannitini kuda rendu rakaluga vibhajinchadam jarigindi. Depending on the reproductive organs, the animals are divided into two basic types, unisexual and bisexual organisms. Unisexual organisms mean the male and female reproductive organs are present in separate individuals. Ante stree mariyu purusha pratyutpatti avayavalu rendu vibhinnamainatuvanti jeevulalo unna vidhananni unisexual ledha ekalinga jeevulu antaru. Idi abhivruddhi chendinatuvanti anni rakala jantuvulalo manaku chustam. Alage bisexual లేదా ఉభయలింగ జీవులు అంటే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ వన్ ఆర్గానిజం. అంటే స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే జీవులో ఉండే విధానాన్ని బయోసెక్షువల్ లేక ఉభయలింగ జీవులు అని పిలుస్తాము. ఇవి అభివృద్ధి చెందినటువంటి జీవుల్లో ఈ విధానాన్ని మనం గమనిస్తాం. ద హిస్టరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ topic for the scientist and methodologist and also mythologist and also for the common people. ఈ లింగ నిర్ధారణ అనేది సాధారణ ప్రజలతో పాటు శాస్త్రవేత్తలకు అటు తత్వవేత్తలకు కూడా ఒక గొప్ప విషయంగా ఆలోచించటం జరిగింది. దీనిపైన మొట్టమొదట అరిస్టాటిల్ ఈజ్ డిటర్మైన్ దట్ ద హీట్ ఆఫ్ ద మేల్ పార్ట్నర్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ద సెక్స్ డిటర్మినేషన్ ప్రాసెస్. గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి అరిస్టాటిల్ ఈ లింగ నిర్ధారణను గురించి వివరిస్తూ పురుష జీవుల్లో ఉన్నటువంటి ఉష్ణము అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది అని వివరించడం జరిగింది. తర్వాత 20వ శతాబ్దం వరకు ద ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ అండ్ న్యూట్రియన్స్ ఇన్ పర్టిక్యులర్ వాజ్ ఇన్వాల్వ్ టు బి ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ఫేవరింగ్ ద స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ and nutrients that predisposed one to have be the female offspring, whereas factors favoring the utilization of energy and nutrients influence the formation of male offspring. Giddes and Thompson ane shastravetalu ushnograta vatavaranamu mariyu nutrients tho paatu akkada unnatvanti factors karakalu kuda అంటే అవి తీసుకున్నటువంటి పోషక పదార్థాలు లేదా అవి బయటికి విడుదల చేసేటువంటి పదార్థాలు కూడా లింగ నిర్ధారణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అని చెబుతూ వేస్ట్గా బయటికి డిస్పోజ్ చేసేటువంటి అనిమల్స్ అన్నీ కూడా స్త్రీ జీవులుగాను లేదా మొత్తం ఉపయోగించుకునేటటువంటి జంతువులన్నీ కూడా పురుష జీవులుగాను ఏర్పడతాయి అని వివరించడం జరిగింది. తర్వాత హామర్ అనే శాస్త్రవేత్త conception is influenced by the wind, that is north wind for males and the south wind for the males, at least in sheep. Ante garbhadharana anedi uttara mariyu dakshina galula cheta prabhavitam cheyapadutundi, mukhyanga idi gorrelalo aina gamaninchadam jarigindani cheppadam jarigindi. Tarvata adunathana shastravetalu like German biologist the Hermann Henking discovered that X chromosome was discovered in pyrochores, and the investigation of this X body later designated as X chromosome. German biologist ainatvanti Hermann Henking ane shastravetam మొట్టమొదట ఎక్స్ దేహాన్ని పైరోకోరిస్ అన్నటువంటి ఇన్సెక్ట్లో కనుక్కొని తర్వాత దీనికి ఏం చేశారు అంటే ఎక్స్ దేహము లేదా ఎక్స్ క్రోమోజోమ్గా పేరు పెట్టడం జరిగింది. తర్వాత స్టీవెన్స్ అండ్ విల్సన్సన్ ఇన్ ద ఇయర్ 1907 అబ్జర్వ్ ద స్పెర్మాటోజెన్సిస్ ఇన్ ఏ మిల్క్ వీట్ బగ్, దట్ ఈస్ ప్రోటీనార్, అండ్ ది డిప్లాయిడ్ మేల్ కన్సిస్ట్ ఆఫ్ 13 క్రోమోజోమ్ and the diploid female consists of 14 chromosomes. Tarvata parisodhanalalo Stevens and Wilson shastravetalu oka proteinar bug lo ee spermatogenesis anatvanti process ni observe chestu unnappudu stree mariyu purusha jeevula madhya
ఉన్నటువంటి క్రోమోజోమ్లలోని వ్యత్యాసాన్ని వాళ్ళు కనుగొనడం జరిగింది. ఇక్కడ పురుష జీవులలో 13 జతల క్రోమోజోమ్లు, అలాగే స్త్రీ జీవులలో 14 జతల క్రోమోజోమ్లు కనుగొనటం అనేది జరిగింది. అండ్ హియర్ దే కన్ఫర్మ్ దట్ వన్ క్రోమోజోమ్ ఈజ్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్. ద ఎక్స్ట్రా క్రోమోజోమ్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద మేల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ క్రోమోజోమ్. అండ్ ఆఫ్టర్ దేర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ వర్క్ ఇన్ ద ప్రొటీనార్ బగ్ అండ్ దే టుక్ అవుట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్సెక్ట్ దట్ ఈస్ లైగేస్ టస్సికస్, దే ఫౌండ్ దట్ బోత్ ద మేల్స్ అండ్ ఫీమేల్ కన్సిస్టింగ్ ఆఫ్ 14 క్రోమోజోమ్. తర్వాత వాళ్ళు చేసిన పరిశోధనలో లైగేస్ టస్సికస్ అన్నటువంటి జీవిలో రెండు జీవులలో కూడా, అంటే స్త్రీ మరియు పురుష జీవులలో రెండిటిలో కూడా 14 జతల క్రోమోజోమ్లు రావటం అనేది గమనించారు. అండ్ ద మేల్ ఆల్ ద క్రోమోజోమ్స్ ఆర్ పెయిర్డ్ బట్ ద క్రోమోజోమ్స్ హోమోలోగస్ టు ఎక్స్ క్రోమోజోమ్ ఈజ్ డిస్టింక్ట్లీ స్మాల్ అండ్ దిస్ స్మాలర్ క్రోమోజోమ్ ఈజ్ కాల్డ్ యాజ్ వై క్రోమోజోమ్. ఇక్కడ స్త్రీ పురుష జీవులలో రెండు క్రోమోజోమ్లు కూడా జతలుగా ఉండటం గమనించారు. వాటితో పాటు ఈ ఎక్స్ క్రోమోజోమ్తో సమాన స్థితిలో ఉన్నటువంటి ఇంకొక క్రోమోజోమ్ను వాళ్ళు గమనించినప్పుడు అది చాలా చిన్నగా ఉండటాన్ని గమనించారు. ఈ చిన్నగా ఉన్న క్రోమోజోమ్కే దే నేమ్ ఇట్ యాజ్ వై క్రోమోజోమ్. దీనికి వాళ్ళు తర్వాత వై క్రోమోజోమ్గా పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం మన టాపిక్ని గురించి డిస్కస్ చేసుకుందాం. లింగ నిర్ధారణ లేదా సెక్స్ డిటర్మినేషన్, ద అండర్స్టాండింగ్ మెకానిజం బై విచ్ అన్ ఇండివిజువల్ డెవలప్ ఇన్ టు ఏ ఫీమేల్ ఆర్ మేల్ ఈజ్ కాల్డ్ యాజ్ సెక్స్ డిటర్మినేషన్. అభివృద్ధి చెందినటువంటి జీవులలో పెరుగుతున్నటువంటి జీవి ఆడ లేక మగగా మారే విధానాన్ని లింగ నిర్ధారణ అనటం జరుగుతుంది. చాలా జాతులలో జంతువులన్నీ కూడా, మొక్కల్లో కూడా, కొన్ని మొక్కల్లో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది వ్యతిరేక జీవులైనటువంటి స్త్రీ మరియు పురుష జీవుల మధ్య జరుగుతుంది. ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్పీసీస్ అండ్ యానిమల్స్ అండ్ సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ఇండివిజువల్స్ ఆఫ్ ద ఆపోజిట్ సెక్స్, దట్ ఈస్ ఫీమేల్స్ అండ్ మేల్స్. హియర్ వీ కెన్ సీ ఇన్ ద పిక్చర్ దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ఫీమేల్ మేల్ అండ్ ఇట్ ఈస్ ద సింబల్ ఫర్ ఫీమేల్. డ్యూరింగ్ ద ఎంబ్రియోజెన్సిస్ వాట్ ఆర్ ద క్రోమోజోమ్స్ దట్ రిలీజెస్ ఇన్ టు ద జైగోడ్ దే విల్ డెవలప్ ఇన్ టు ద ఈదర్ ఫీమేల్ ఆర్ మేల్ ఆర్గానిజమ్స్. సెక్స్ ఈజ్ ద క్యారెక్టర్ అండ్ ఇట్ హ్యాస్ టూ ఆల్టర్నేటివ్స్ నేమ్లీ మేల్నెస్ అండ్ ఫీమేల్నెస్. ద మేల్ ప్రొడ్యూసెస్ స్పెర్మ్ అండ్ ద ఫీమేల్ ప్రొడ్యూసెస్ ఎగ్. లింగము అనేది ఒక లక్షణము. ఇది రెండు రకాల ఆల్టర్నేటివ్స్ని కలిగి ఉంటుంది, అది స్త్రీత్వము మరియు పురుషత్వము. స్త్రీ జీవులు అండాల నుండి అండముని విడుదల చేస్తాయి, అలాగే పురుష జీవులు వాటి యొక్క ముష్కముల నుండి శుక్రకణంని విడుదల చేయడం జరుగుతుంది. సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ఫాలోయింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. లింగ నిర్ధారణలో ముఖ్యంగా ఉన్నటువంటి వివిధ కారకాలను గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. అందులో మొట్టమొదటిది క్రోమోజోమ్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఫ్యాక్టర్స్. మొదటిది క్రోమోజోమ్లు మరియు రెండవది ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఫ్యాక్టర్స్, క్రోమోజోమ్ ఇతర కారకాలు. అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టు 5 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ మేల్ హ్యాప్లాయిడ్, దీన్నే మనం పురుష ఏకస్థితికము అంటాము. సెకండ్ వన్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్ పర్యావరణము, హార్మోన్లు, మెటబాలిజం జీవక్రియలు, పారాసైట్స్ పరాన్నజీవులు. విల్ డిస్కస్ వన్ బై వన్. ద ఫస్ట్ వన్ ఈజ్ క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్. ఇప్పుడు మనం మొదటగా క్రోమోజోమ్ల ద్వారా జరిగే లింగ నిర్ధారణ గురించి చూద్దాం. ద ఫస్ట్ క్రోమోజోమ్స్ వాజ్ డిస్కవర్డ్ బై స్ట్రాస్బర్గ్ ఇన్ ద ఇయర్ 1875 అండ్ లేటర్ ద టర్మ్ క్రోమోజోమ్ హౌఎవర్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై వాల్డేయర్. మొట్టమొదట ఈ క్రోమోజోమ్లని స్ట్రాస్బర్గర్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. తర్వాత క్రోమోజోమ్ అన్న పదాన్ని వాడినది వాల్డేయర్ అనే శాస్త్రవేత్త. ఇన్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ ఎ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్. దిస్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ అలోజోమ్స్. అన్ని జంతువులలో లింగ నిర్ధారణలో పాల్గొనేటటువంటి క్రోమోజోమ్లు ఒక జత ఉంటాయి. వీటిని మనము లింగ క్రోమోజోమ్లు లేదా లైంగిక క్రోమోజోమ్లు
లేదా అల్లోజోమ్స్ అని పిలవడం జరుగుతుంది. ద క్రోమోజోమ్స్ అదర్ దాన్ ది సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటోజోమ్స్. ఈ లైంగిక క్రోమోజోమ్లు కాకుండా మిగిలిన అన్ని క్రోమోజోమ్లను దైహిక క్రోమోజోమ్లు లేదా ఆటోజోమ్లు అని పిలవడం జరుగుతుంది. ఇది మిగిలిన దైహిక లక్షణాలను కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీస్ టూ ఆర్ ద సెక్స్ క్రోమోజోమ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. ద లార్జర్ వన్ ఈజ్ ద ఎక్స్ క్రోమోజోమ్ అండ్ ద స్మాలర్ వన్ ఈజ్ ద వై క్రోమోజోమ్. ఇది స్త్రీ జీవులలో ఉన్నటువంటి ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ రెండు కూడా సమజాతీయంగా ఉండటం జరుగుతుంది. పురుష జీవుల్లో అయితే ఎక్స్ మరియు వై క్రోమోజోమ్గా ఉండటం జరుగుతుంది. ఇఫ్ ద టూ క్రోమోజోమ్స్ ఆర్ సిమిలర్ ద ఇండివిజువల్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ హోమోలోగస్ హోమోగామెటిక్ యానిమల్స్. ఒక జీవిలో ఉన్నటువంటి రెండు క్రోమోజోమ్స్ కూడా సమానంగా ఉంటే వాటిని సమసంయోగ బీజద క్రోమోజోమ్లు అంటారు. అలా కాకుండా ఇఫ్ ద టూ క్రోమోజోమ్స్ ఆర్ డిఫరెంట్ ఆర్ ఇట్ కంటెంట్స్ వన్ సెక్స్ క్రోమోజోమ్ దట్ ఇండివిజువల్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హెటిరోగామెటిక్ క్రోమోజోమ్స్. ఇక్కడ ఒక క్రోమోజోమ్ ఉండటం కానీ లేదా ఉన్న రెండు క్రోమోజోమ్లు వివిధ రకాలుగా ఉంటే దానిని విషమ సంయోగ బీజద క్రోమోజోమ్లుగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన పట్టికలో మనము వివిధ రకాలైనటువంటి క్రోమోజోమ్స్ని వివిధ రకాలైనటువంటి జీవుల్లో మనం ఒకసారి చూద్దాము. హియర్ ద టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ టూ టైప్స్, హోమోగామెటిక్ మేల్స్ అండ్ హోమోగామెటిక్ ఫీమేల్స్. విషమ సంయోగ బీజద పురుషులు, విషమ సంయోగ బీజద స్త్రీ జీవులు. వెన్ వీ డిస్కస్ అబౌట్ ద హెటిరోగామెటిక్ మేల్స్, అగైన్ దిస్ ఈజ్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ఎక్స్ఎక్స్ ఎక్స్ఓ మెథడ్ అండ్ ఎక్స్ఎక్స్ ఎక్స్వై మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్ఎక్స్ ఎక్స్ఓ మెథడ్, ప్లాంట్స్ లైక్ ప్లాంట్స్ అండ్ సమ్ ఆఫ్ ద బగ్స్ అండ్ ఆల్సో గ్రాస్ హోపర్స్. ఫర్ ఎక్స్ఎక్స్ అండ్ ఎక్స్వై మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఎగ్జాంపుల్స్ ఆర్ మ్యాన్ అండ్ అదర్ సమ్ ఆఫ్ ద మ్యామిల్స్ డ్రోసోఫిలా అండ్ సర్టైన్ యాంజియోస్పెమ్స్ ఆల్సో. ఫర్ హెటిరోగామెటిక్ ఫీమేల్స్, అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్, జెడ్ఓ జెడ్ జెడ్. ఎగ్జాంపుల్స్ ఆర్ మాత్స్ అండ్ బటర్ఫ్లైస్. జెడ్ జెడ్ అండ్ జెడ్డబ్ల్యూ మెథడ్ ఎగ్జాంపుల్స్ ఆర్ రెప్టైల్స్, బర్డ్స్, ఫిషెస్ అండ్ సమ్ ఆఫ్ ద మ్యామిల్స్. నౌ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్. మనము ఇప్పుడు విషమ సంయోగ బీజద లింగ నిర్ధారణ గురించి వివరంగా చూద్దాము. మేల్ హెటిరోగామెటిక్ అండ్ ఫీమేల్ హెటిరోగామెటిక్. ఇక్కడ పురుషజీవి విషమ సంయోగ బీజదంగా ఉంటే స్త్రీజీవి సమసంయోగ బీజదంగా ఉంటుంది. ఉదాహరణకు హెమిప్టిరా, ఆర్థోప్టిరా అండ్ గ్రాస్ హోపర్స్. ఇక్కడ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ దట్ ఈస్ గ్రాస్ హోపర్. ద ఫీమేల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ద ఎక్స్ క్రోమోజోమ్ అండ్ ద మేల్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ సింగిల్ ఎక్స్ క్రోమోజోమ్ ఆర్ ఇట్ మే బి కన్సిస్టింగ్ జీరో. అండ్ ద ఫీమేల్ కెన్ ప్రొడ్యూస్ బోత్ ద ఎక్స్ గ్యామెట్స్ అండ్ మేల్ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ ఎక్స్ గ్యామెట్ అండ్ ద రిమైనింగ్ వన్ ఈస్ ద ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ క్రోమోజోమ్స్. డ్యూరింగ్ ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ బోత్ ద ఎక్స్ క్రోమోజోమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ దట్ యానిమల్ విల్ డెవలప్ ఇన్ టు ఫీమేల్ ఆర్ వన్ ఎక్స్ క్రోమోజోమ్ ఆర్ అనదర్ జీరో క్రోమోజోమ్ మే ఇన్వాల్వ్ దట్ యానిమల్స్ విల్ డెవలప్ ఇన్ టు ద మేల్ యానిమల్స్. ఇక్కడ మనము స్త్రీ జీవుల్లో రెండు ఎక్స్ క్రోమోజోమ్లని గమనిస్తాము, అలాగే పురుష జీవిలో ఒక ఎక్స్ క్రోమోజోమ్ని మాత్రమే చూద్దాం. ఫలదీకరణ సమయంలో ఇక్కడ పాల్గొనేటటువంటి క్రోమోజోమ్ల మీద ఏర్పడే జీవులు ఆధారపడి ఉంటాయి. రెండు ఎక్స్ క్రోమోజోమ్లు కనుక ఫలదీకరణంలో పాల్గొంటే అటువంటి జీవులన్నీ కూడా స్త్రీ జీవులుగా ఎదుగుతాయి. ఓన్లీ ఒక ఎక్స్ క్రోమోజోమ్ కనుక ఇన్వాల్వ్ అయితే అవి స్త్రీ పురుష జీవులుగా ఏర్పడటం అనేది జరుగుతుంది. మరొక ఉదాహరణ ఎక్స్ఎక్స్ అండ్ ఎక్స్వై టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఈ విధానానికి ఉదాహరణలుగా డ్రోసోఫిలా, మ్యాన్ అండ్ సమ్ ఆఫ్ అదర్ మ్యామిల్స్ ఆర్ ఆల్సో. హియర్ దిస్ మేల్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్ వెరస్ ఫీమేల్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోమ్. డ్యూరింగ్ ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఇఫ్ బోత్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫెర్టిలైజేషన్ దట్ యానిమల్స్ డెవలప్స్ ఇన్ టు ఫీమేల్స్ ఆర్ వన్ ఎక్స్ క్రోమోజోమ్ అండ్ వై క్రోమోజోమ్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ దట్ యానిమల్స్ విల్ డెవలప్ ఇన్ టు మేల్ ఆర్గానిజమ్స్. ఇక్కడ స్త్రీ జీవుల్లో రెండు ఎక్స్ క్రోమోజోమ్లని మనం గమనిస్తాము, అలాగే పురుష జీవిలో ఎక్స్ మరియు
వై క్రోమోజోమ్లు అనేవి మనం గమనిస్తాం. అవి ఉత్పత్తి చేసే గ్యామెట్లు పురుషజీవిలో రెండు రకాల గ్యామెట్లని ఉత్పత్తి చేస్తాయి, అవి ఎక్స్ మరియు వై. అయితే స్త్రీజీవిలో రెండు సంయోగ బీజాలు కూడా ఒకే రకానికి చెందినవిగా ఉంటాయి. ఇక్కడ మనము స్త్రీ పురుష జీవులలో నుండి వచ్చినటువంటి సంయోగ బీజాల కలయికను ఆధారంగా చేసుకొని రెండు ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్లు కనుక కలిస్తే దాన్ని స్త్రీజీవిగాను, అలా కాకుండా ఎక్స్ మరియు వై క్రోమోజోమ్లు కనుక ఫలదీకరణలో పాల్గొంటే వాటిని పురుషజీవిగాను నిర్ధారించటం జరుగుతుంది. ఇక పురుష సంయోగ బీజద మరియు స్త్రీ విషమ సంయోగ బీజద రకానికి చెందినటువంటి లింగ నిర్ధారణ చూద్దాం. హియర్ ద మేల్ వన్స్ ఆర్ హోమోగ్యామెట్రిక్ అండ్ ద ఫీమేల్ వన్స్ ఆర్ ద హెటెరోగ్యామెట్రిక్. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ మెథడ్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఈస్ జెడ్జెడ్ అండ్ జెడ్ఓ మెథడ్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఇన్ బటర్ఫ్లైస్, మాత్స్ అండ్ సమ్ ఆఫ్ ద డొమెస్టిక్ చికెన్స్ వీ అబ్జర్వ్ మేల్ హోమోగ్యామెట్రిక్ అండ్ ఫీమేల్ హెటెరోగ్యామెట్రిక్. హియర్ వీ కెన్ సీ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ బటర్ఫ్లైస్. ఇక్కడ మనము సీతాకోక చిలుకలలో జరుగుతున్నటువంటి లింగ నిర్ధారణని ఒకసారి గమనిద్దాము. ఫీమేల్స్ కన్సిస్ట్ ఆఫ్ జెడ్డబ్ల్యూ క్రోమోజోమ్స్, దట్ ఈస్ విషమ సంయోగ బీజద క్రోమోజోమ్లు. మేల్ కన్సిస్ట్ ఆఫ్ జెడ్జెడ్ అంటే సంయోగ బీజద క్రోమోజోమ్స్. ఇన్ ద డ్యూరింగ్ ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ద మేల్స్ కన్సిస్ట్ ఆఫ్ జెడ్జెడ్ అండ్ ద ఫీమేల్స్ కన్సిస్ట్ ఆఫ్ జెడ్డబ్ల్యూ. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, జెడ్జెడ్ అండ్ జెడ్డబ్ల్యూ టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఇట్ కెన్ బి క్లియర్లీ సీన్ ఇన్ ఫిషెస్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ సమ్ ఇన్సెక్ట్స్. ఈ జెడ్జెడ్ జెడ్డబ్ల్యూ విధానాన్ని మనము చేపలలోను, సరీసృపాలలోను, పక్షులలోను మరియు కొన్ని రకాలైనటువంటి ఇన్సెక్ట్స్లోను మనం గమనించడం జరుగుతుంది. దీనికి ఉదాహరణగా మనము వీ కెన్ అబ్జర్వ్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ చిక్స్. హియర్ ద ఫీమేల్ కన్సిస్ట్ ఆఫ్ జెడ్డబ్ల్యూ, దట్ ఈస్ విషమ సంయోగ బీజద క్రోమోజోమ్లు. వెరాజ్ మేల్ కన్సిస్ట్ ఆఫ్ జెడ్జెడ్, సమ సంయోగ బీజద రకానికి చెందినటువంటి క్రోమోజోమ్లు. డ్యూరింగ్ ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ బోత్ ద క్రోమోజోమ్స్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫెర్టిలైజేషన్ అండ్ ద జెడ్జెడ్ క్రోమోజోమ్స్ కన్సిస్ట్ దట్ అనిమల్ విల్ డెవలప్ ఇన్ టు ఫీమేల్. వేరాస్ జెడ్ అండ్ డబ్ల్యూ క్రోమోజోమ్స్ కన్సిస్ట్ దట్ డెవలప్స్ ఇన్ టు ఫీమేల్, ద రిమైనింగ్ వన్స్ విల్ బీ ద మేల్ వన్స్. ఇక్కడ మనము విషమ సంయోగ బీజ రకానికి చెందినటువంటి స్త్రీజీవుల్ని చూస్తున్నాము. ఇక్కడ కోడిలో, స్త్రీ కోడిలో జెడ్డబ్ల్యూ రకానికి చెందినటువంటి క్రోమోసోమ్లు ఉంటాయి. వీటి కలయిక వలన రెండు జెడ్జెడ్ క్రోమోసోమ్లు కనుక కలిస్తే వాటిని ఫీమేల్స్గాను, జెడ్ మరియు డబ్ల్యూ కలిస్తే దాన్ని పురుషజీవులుగాను చెప్పడం జరుగుతుంది. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఫ్యాక్టర్స్. హియర్ ద ఫస్ట్ క్రోమోజోమ్లతో పాటు మిగిలిన కొన్ని కారకాలు కూడా ఏం చేస్తాయి అంటే ఈ లింగ నిర్ధారణలో ముఖ్యమైన పాత్ర పోషించడం జరుగుతుంది. వాటిలో భాగంగా ద ఫస్ట్ వన్ ఈస్ ద మేల్ హ్యాప్లాయిడీ, పురుష ఏక స్థితికము. ఇన్ ఇన్సెక్ట్స్ బిలాంగింగ్ టు ద ఆర్డర్ హైమనాప్టిరా, పర్టిక్యులర్లీ ఇన్ ఎపిస్ మెల్లిఫిరా, బై ద సెక్స్ ఈస్ డిటర్మైన్డ్ బై ద నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, వెదర్ ఇట్ ఈస్ హ్యాప్లాయిడ్ ఆ డిప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. కీటకాలకు చెందినటువంటి ఒక క్రమంలో హైమనాప్టిరా అన్నటువంటి క్రమంలో ప్రత్యేకంగా తేనెటీగల్లో లింగ నిర్ధారణ అనేది అందులో ఉన్నటువంటి క్రోమోజోమ్లు ఏకస్థితికమా లేదా ద్వైస్థితికమా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ద ఫీమేల్స్ ఫీడ్స్ ఆన్ రాయల్ జెల్లీ అండ్ దే బికమ్స్ ఫీమేల్ క్వీన్ అండ్ ద అదర్స్ ఫీడ్ ఆన్ హనీ బికమ్ ద స్టెరైల్ వర్కర్స్. ఇక్కడ స్త్రీజీవులలో రెండు రకాల స్త్రీజీవులు ఉంటాయి. ఏదైతే రాయల్ జెల్లీని తింటుందో అది రాణి ఈగగా డెవలప్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే కూలి ఈగలుగా మార్పు చెందటం అనేది జరుగుతుంది. ఇక ఫలదీకరణంలో పాల్గొనని తేనెటీగలన్నీ కూడా ఏం చేస్తాయంటే పురుషజీవులుగా లేదా డ్రోన్స్గా మార్పు చెందటం అనేది చెందుతుంది. ద అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అండర్గో పార్థినోజెన్సిస్, విచ్ ఈస్ అన్ అసెక్షువల్ ప్రాసెస్ ఆఫ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ టు ప్రొడ్యూస్ హ్యాప్లాయిడ్ ఫెర్టైల్ మేల్స్ కాల్డ్ డ్రోన్స్. దిస్ మెథడ్ ఆఫ్ డెవలప్మెంట్, దట్ మీన్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యాప్లాయిడ్ మేల్స్ ఫ్రమ్ ద అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఈస్ కాల్డ్ యాజ్ అర్హినోటోకీ. అంటే ఈ విధంగా ఫలదీకరణంలో పాల్గొనకోకుండా అభివృద్ధి చెందుతున్నటువంటి
ఏకస్థితిక పురుష జీవులను మనము డ్రోన్స్ అంటాము. ఈ విధానాన్ని అర్హినోటోకి లేదా అనిషేక జననము అని పిలవటం జరుగుతుంది. హియర్ దిస్ ఈస్ ద ఫీమేల్ హనీబీ అండ్ దిస్ ఈస్ ద మేల్ హనీబీ. ఇఫ్ ద ఎగ్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ దట్ విల్ డెవలప్ ఇన్ టు ఫీమేల్ అండ్ ద వితౌట్ ఫెర్టిలైజేషన్ దే డెవలప్ ఇన్ టు మేల్స్. ఫలదీకరణ చెందిన ఫీమేల్స్ లేదా స్త్రీ జీవులు కూడా రాణి ఈగగా లేదా కూలి ఈగగా మారటము అనేది అవి తీసుకునే ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. ఈ విధానం కేవలం కొన్ని కీటకాల్లో మాత్రమే గమనించడం జరుగుతుంది. దీన్ని మనం అర్హినోటోకి అని పిలవడం జరుగుతుంది లేదా అనిషేక జన్నం అని పిలుస్తాం. ఇక ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. హౌ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఫర్ దిస్ వీ కెన్ సీ సో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ రోటిఫెర్స్, అనిలీడ్స్, ఆర్థ్రోపోడ్స్ అండ్ ఎకియూరాయిడ్స్ అండ్ ఆల్సో మోలస్కన్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ హియర్ వీఆర్ సీయింగ్ ఈస్ బొనీలియా వెరడిస్. లింగ నిర్ధారణలో అనేక కారకాలతో పాటు పర్యావరణము అనేది కూడా ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది. ఈ విధానాన్ని మనము రోటిఫెర్స్, అనిలీడ్స్, ఆర్థ్రోపోడ్స్, ఎకియూరాయిడ్స్తో పాటు మొలస్కా జీవుల్లో కూడా గమనించవచ్చు. వీటికి చక్కని ఉదాహరణగా మనం ఇక్కడ బొనీలియా విరడిస్ అన్నటువంటి ఒక ఎకియూరాయిడాకు చెందినటువంటి ఒక జీవిని గమనిద్దాము. ఇది బొనీలియా విరడిస్, ఇట్ కెన్ లివ్ ఇన్ ద వాటర్స్. ఆఫ్టర్ రిలీజింగ్ ద స్పెమ్స్ ఆన్ ద ఎగ్స్, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ విల్ బీ టేకెన్ ప్లేస్ ఇన్ ద వాటర్. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ద యంగ్ వన్స్ విచ్ అప్రోచెస్ టువర్డ్స్ ద ప్రోపోసిస్ ఆఫ్ ద ఫీమేల్ దే డెవలప్స్ ఇన్ టు ద మేల్ వన్స్. ద అనిమల్స్ మైగ్రేటెడ్ ఫార్ అవే ఫ్రమ్ ద ఫీమేల్ అండ్ ద సెటిల్ డౌన్ ఇన్ ద వాటర్. ద అనిమల్స్ విల్ డెవలప్ ఇన్ టు ద ఫీమేల్ వన్స్. ఇక్కడ మనము స్త్రీ మరియు పురుష జీవుల నుంచి వాటి యొక్క సంయోగ బీజాలు విడుదలైన తర్వాత ఫలదీకరణ అనేది మనకి బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. ఫలదీకరణ చెందిన తరువాత పిల్ల జీవులు స్త్రీ జీవి యొక్క తుండానికి దగ్గరగా వచ్చి చేరితే ఆ జీవులన్నీ కూడా పురుష జీవులుగా మార్పు చెందటం అనేది జరుగుతుంది. ఇవి తర్వాత పురుష జీవి పైనే పరాన్న జీవన విధానంలో వాటి యొక్క జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే కొన్ని జీవులు నీటి యొక్క అలల ద్వారా కానీ వేరే ఏ కారణంగా ద్వారా కానీ స్త్రీ జీవికి దూరంగా వెళ్ళితే అవి లేదా నీటి యొక్క అడుగు భాగానికి చేరితే ఆ జీవులన్నీ కూడా స్త్రీ జీవులుగా అభివృద్ధి చెందటం జరుగుతుంది. అంటే ఇక్కడ స్త్రీ జీవిలో ఉన్నటువంటి పరాన్న జీవులు సెక్రియేట్ చేసేటటువంటి ఆ వాతావరణం అనేది ఏం చేస్తుంది అంటే పెరుగుతున్నటువంటి జీవి అనేది స్త్రీ జీవిగా మారాలా లేదా పురుష జీవిగా మారాలా అనేది నిర్ధారించటం జరుగుతుంది. తర్వాత హార్మోనల్ ఎఫెక్ట్ ఆన్ సెక్స్ డిటర్మినేషన్. లింగ నిర్ధారణలో హార్మోన్ల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? హియర్ వీ కెన్ సీ టూ ఎగ్జాంపుల్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద క్రాకింగ్ హెన్. క్రాకింగ్ హెన్ అంటే కూత వేస్తున్నటువంటి కోడి. హియర్ ఇన్ బర్డ్స్ వీ నో వెరీ వెల్ అబౌట్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఓవరీస్, బట్ ద రైట్ సైడ్ ఓవరీ ఈజ్ నాన్ ఫంక్షనల్, వేర్ యాజ్ ద లెఫ్ట్ సైడ్ ఓవరీ ఈజ్ ద ఫంక్షనల్. పక్షులలో రెండు అండాశయాలలో కేవలం ఎడమవైపు ఉన్నటువంటి అండాశయం మాత్రమే ఫలభరితంగా ఉంటుంది, రైట్ సైడ్ ఉన్నటువంటిది క్షీణదశలో ఉంటుంది. హియర్ ద క్రూ అబ్జర్వ్డ్ ఏ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇన్ ద హెన్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెక్స్ రివర్సల్. ఇన్ ఫెర్టైల్ హెన్ మే చేంజ్ టు ఫెర్టైల్ కాక్ డ్యూ టు ద డ్యామేజ్ టు ద ఓవరీ ఆర్ ఆఫ్టర్ ద న్యాచురల్ సెసేషన్ ఆఫ్ ద ఎగ్ లేయింగ్. ఇక్కడ క్రూ అనే శాస్త్రవేత్త కోడి పెట్టెలో ఉన్నటువంటి రెండు అండాశయాల్లో కూడా కుడివైపునిది క్షీణించిపోయి ఉండటం, తర్వాత ఎడమవైపు ఉన్నటువంటి అండాశయం పనిచేస్తూ ఉన్న విధానాన్ని గమనించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఎడమవైపు ఉన్నటువంటి అండాశయం కూడా ఏదైనా కారణంగా పని చేయకోకుండా పోతే
పని చేయకుండా పోతే అప్పుడు ఏమవుతుంది అంటే కుడివైపునన్నటువంటి క్షీణదశలో ఉన్నటువంటి అండాశయము అనేది అణిచివేయబడి అండ్ ఇట్ సెక్రెట్స్ మేల్ హార్మోన్స్. అది ఏం చేస్తుంది అంటే పురుష హార్మోన్లని సెక్రెట్ చేయటం జరుగుతుంది. ఈ విధానం ద్వారా కోడిపెట్టలో దీని యొక్క కోడి యొక్క క్రాకింగ్ లేదా అరుపు అనేది ఏం చేస్తుంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హెన్ ఇట్ సీమ్స్ టు బి యాజ్ ఏ కాక్, అంటే కోడి పెట్టగా కాకుండా కోడి పెంచగా ఉండటం జరుగుతుంది. అలాగే వీటిపైన ఉన్నటువంటి జుట్టు ఇవన్నీ కూడా మార్పు చెందటం జరుగుతుంది. తర్వాత రెండవ ఎగ్జాంపుల్స్, దిస్ ఇస్ ఫ్రీ మ్యాట్రిన్. దిస్ వాజ్ అబ్జర్వ్డ్ బై రోమన్ రైటర్ దట్ ఈస్ వారో అండ్ హీస్ కాల్డ్ ఇట్ యాజ్ స్టారా. ఇన్ ద 18th సెంచరీ ద ఫిజిషియన్ జాన్ హంటర్ డిస్కవర్డ్ దట్ ఫ్రీ మ్యాట్రిన్ ఆల్వేస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ ఫీమేల్ ట్విన్. మొట్టమొదట దీన్ని డి వారో అనే శాస్త్రవేత్త వారో అన్నటువంటి రైటర్ దీన్ని అబ్జర్వ్ చేయటం జరిగింది. దీని పేరును టారాగా పెట్టడం జరిగింది. తర్వాత ఏ ఫిజిషియన్ జాన్ హంటర్ ఆయన యొక్క అన్వేషణలో ఎప్పుడు కూడా ఫ్రీ మ్యాట్రిన్ అన్నటువంటిది ఒక పురుష కవలని కలిగి ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత లిల్లీ అన్న శాస్త్రవేత్త ఇఫ్ బోత్ ద మేల్స్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ ట్విన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద యూటిరస్ ఆఫ్ ద కౌ, ద మేల్ వన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫీమేల్ వన్ అండ్ ఇస్ మాస్క్యులరైజింగ్ ద ఫ్యాక్టర్స్ ట్రావెల్ ఫ్రమ్ ద మేల్ వన్ టు ద ఫీమేల్ వన్ అండ్ ఇట్ చేంజెస్ ద ఫీమేల్ వన్ ఇన్ టు స్టెరైల్ వన్. ఇక్కడ మనము స్త్రీ పురుష జీవులుగా ఉన్నటువంటి రెండు కవలల్లో పురుషజీవి సెక్రెట్ చేస్తున్నటువంటి కొన్ని హార్మోన్స్ అనేవి జరాయువు ద్వారా స్త్రీ జీవిలోనికి రావటం ద్వారా స్త్రీజీవి అనేది ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ద్వారా వంద్యజీవిగా మారటం అనేది జరుగుతుంది. దిస్ ఫీమేల్ బికమ్స్ స్టెరైల్ అండ్ ద మేల్ బికమ్స్ నార్మల్. ద స్టెరైల్ ఫీమేల్ కోల్ ట్విన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీ మ్యాట్రిన్. సో ద ఎంటైర్ చేంజింగ్ ఆఫ్ ఫెర్టైల్ ఫీమేల్ ఇన్ టు స్టెరైల్ వన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హార్మోన్స్ విచ్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ ద మేల్ ట్విన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీ మ్యాట్రిన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద మెటబాలిక్ డిఫరెన్షియేషన్ థియరీ, జీవక్రియా విభేదన సిద్ధాంతము. హియర్ ద సైంటిస్ట్ ఆస్కర్ రెడ్డిల్ ప్రపోజ్ దట్ ద డిగ్రీ ఆఫ్ మెటబాలిజం ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెక్స్ డిటర్మినేషన్. ద మెటబాలిక్ రేట్ ఈస్ హయ్యర్ ఇన్ మేల్స్ దాన్ ఫీమేల్స్. ఆస్కర్ రెడ్డిల్ అండ్ శాస్త్రవేత్త ప్రకారము జీవక్రియల యొక్క వేగము అనేది లింగ నిర్ధారణలో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది అని వివరించడం జరిగింది. ఇక్కడ పురుష జీవులలో జీవక్రియా రేటు ఎక్కువగాను స్త్రీ జీవులలో జీవక్రియా రేటు తక్కువగాను ఉండటం గమనించారు. దీనికి ఉదాహరణగా హీ అబ్జర్వ్డ్ ద పీజియన్స్ అండ్ డౌస్ ఎగ్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ బై దర్ యోక్ కంటెంట్. ఎన్ ఎగ్ విచ్ డెవలప్స్ ఇన్ టు మేల్ హ్యాస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ యోక్ అండ్ అన్ ఇంక్రీజ్ రేట్ ఆఫ్ ఆక్సిడేషన్, లార్జర్ వాటర్ కాంటెంట్ అండ్ లెస్ ప్రోటీన్ స్టోరేజ్ ఇన్ డెవలప్మెంట్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ మోర్ మేల్స్. ఇక్కడ కొంచెం సొన పదార్థాన్ని కలిగి ఉండటం, ఇంక్రీజ్ రేట్ ఆఫ్ ఆక్సీకరణ అంటే ఎక్కువ మొత్తంలో ఆక్సీకరణ జరగటం, ఎక్కువ నీటి పరిమాణాన్ని కలిగి ఉండటం, తక్కువ ప్రోటీన్ల నిలువలను కలిగి ఉండటం అనేది ఎక్కువ పురుష జీవులను ఉత్పత్తి చేయడంలో సహకరిస్తుంది. అలాగే ఎక్కువ సొన పదార్థం ఉండటం, తక్కువ ఆక్సీకరణ రేటు, తక్కువ నీటి యొక్క నిలువలు, వాటితో పాటు ప్రోటీన్ నిలువలు కూడా తక్కువగా ఉంటే ఆ జీవులన్నీ కూడా స్త్రీ జీవులుగా మార్పు చెందటం అనేది జరుగుతుంది. అలాగే ఇంకొక జీవి అయినటువంటి రోటిఫెరాలో కూడా ఈ జీవులు నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఎక్కువగా తీసుకుంటే దట్ యానిమల్స్ డెవలప్స్ ఇన్ టు మేల్ యానిమల్స్. ఇన్ రోటిఫెరా ఇంక్రీజ్ ఆక్సిజన్ కన్సంప్షన్ ఇండ్యూసెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ మేల్ యానిమల్స్, వెరాస్ డిక్రీస్డ్ ఆక్సిజన్ కన్సంప్షన్ ఇండ్యూసెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోర్ ఫీమేల్ వన్స్. అండ్ ద ఫైనల్ వన్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ బై ద పారాసైట్స్, లింగ నిర్ధారణలో పరాన్న జీవుల యొక్క పాత్రని డిస్కస్ చేద్దాం. హియర్ వీఆర్ సీయింగ్ టూ యానిమల్స్,
Here it is a saculina and this is the Echinus crab. Normal conditions, the Echinus crab will involve in the reproductive activities. When the saculina is in is living in the reproductive organs of this Echinus crab, the male, it is changed into female in course of time. ఈ విధంగా సాక్యులైనా అన్నటువంటి ఒక జీవి ఈ యొక్క Echinus crab లో ఉండటం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే మేల్స్ లేదా పురుష జీవులన్నిటి కూడా ఎక్కువ కాలం ఈ సాక్యులైనా అనేది దాని యొక్క ప్రత్యుత్పత్తి అవయవంలో నివసిస్తూ ఉండటం వల్ల అవి స్త్రీ జీవులుగా మార్పు చెందడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎక్కువ జీవక్రియ సంబంధమైనటువంటి డిస్టర్బెన్సెస్ని కూడా అది ఎదుర్కొనడం జరుగుతుంది. ఇంకా దీని యొక్క జీవితం అలాగే కొనసాగుతూ ఈ Echinus crab లో కనుక ఉంటూ వస్తే ఏమవుతుంది అంటే దట్ లీడ్స్ టు పారాసైటిక్ క్యాస్టేషన్. అంటే ఈ సాక్యులైన జీవి ఈ క్రాబ్లో నివసిస్తూ ఉండటం వల్ల కొన్ని రోజులకు ఈ యొక్క క్రాబ్ అనేది వంద్యజీవిగా మార్పు చెందటం జరుగుతుంది. దీనినే పారాసైటిక్ క్యాస్టేషన్ లేదా పరాన్నజీవ వంద్యత్యము అంటారు. ఈ విధంగా ఇంకొకటి తీలియా బైమాక్యులేటా అన్నటువంటి ఒక కీటకము అనేది ఎపిలోఫస్ అన్నటువంటి పరాన్నజీవి అందులో నివసించి ఉండటం ద్వారా ఏమవుతుంది అంటే ఇది పురుషజీవి అయినప్పటికీ కూడా దీనిలో స్త్రీ లక్షణాలను వృద్ధి చేసుకోవటం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్రోమోజోమల్ అండ్ నాన్ క్రోమోజోమల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెక్స్ డిటర్మినేషన్. థ్యాంక్ యూ. సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ లేదా లింగ సహలగ్న అనువంశికత, ద ట్రాన్స్మిషన్ ఆఫ్ బాడీ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్స్ప్రింగ్ అలాంగ్ విత్ ద సెక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. లైంగిక క్రోమోజోమ్లతో పాటు దైహిక లక్షణాలు కూడా ఒక తరం నుంచి ఇంకొక తరానికి అనువంశికత చెందే విధానాన్ని లింగ సహలగ్నత అనువంశికత అని, ఆ క్రోమోజోమ్లను లింగ సహలగ్న క్రోమోజోమ్లని, వాటిపైనటువంటి జన్యువులను లింగ సహలగ్న జన్యువులు అని అంటారు. దీనిని మొట్టమొదట టిహెచ్ మోర్గాన్ అన్న శాస్త్రవేత్త డ్రోసోఫిలా మెలానోగాస్టర్లో కనుగొనడం జరిగింది. ఇక్కడ లింగ నిర్ధారణను మనము వివిధ రకాలుగా విభజించటం జరిగింది. ఫస్ట్ వన్ ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ లింగ సహలగ్న అనువంశికత. కొన్ని లక్షణాలు ఎక్స్ క్రోమోజోమ్ పైన అమర్చబడి ఎక్స్ క్రోమోజోమ్తో పాటు ఒక తరం నుంచి ఇంకొక తరానికి ట్రాన్స్ఫర్ అవ్వటం జరుగుతుంది. అయితే ఈ క్రోమోజోమ్లు వై క్రోమోజోమ్ల పైన ఉండవు. ఇటువంటి అనువంశికతను ఎక్స్ లింగ సహలగ్న అనువంశికత అని పిలవటం జరుగుతుంది. దీనికి ఉదాహరణగా కలర్ బ్లైండ్నెస్, వర్ణాంధత్వము, హీమోఫీలియా మరియు ఐ కలర్ ఇన్ రోసోఫిలాను ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈస్ ద కలర్ బ్లైండ్నెస్ లేదా వర్ణ అంధత్వము. ఇట్ ఈస్ డిస్కవర్డ్ బై విల్సన్ ఇన్ ద ఇయర్ 1911. ఇట్
ఇది ఒక ఎక్స్లింగ సహలగ్న అనువంశికతకు సంబంధించినటువంటి వ్యాధి. ఇక్కడ ఈ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులు ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలి రంగులను గుర్తించలేరు. ద ఎఫెక్టెడ్ పీపుల్ ఐ డజంట్ హ్యావ్ ద రెస్పెక్టివ్ కోన్స్ ఇన్ ద ఐ అండ్ దే కెనాట్ రికగ్నైజ్ ద వేరియేషన్ బిట్వీన్ ద రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ అండ్ మైల్డ్లీ దే కెన్ ఐడెంటిఫై ద కలర్స్ బట్ ద కలర్స్ నాట్ సీమ్స్ టు బీ ఇన్ ద ఒరిజినల్ కలర్. ఈ వ్యాధిని ఇంకొక రకంగా కూడా పిలవచ్చు, దాన్ని వర్ణ అంధత్వ లోపము లేదా డాల్టినిజం అంటారు. ఎందుకంటే దిస్ డిసీజ్ వాజ్ ఫస్ట్ నేమ్డ్ ఆఫ్టర్ జాన్ డాల్టన్ హూ డిస్కవర్డ్ కలర్ బ్లైండ్నెస్ అండ్ సఫర్డ్ ఫ్రమ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్. డాల్టన్ అండ్ శాస్త్రవేత్త ఈ యొక్క వర్ణ అంధత్వం గురించి మొట్టమొదట తనలో ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులను గుర్తించలేకపోవటాన్ని కనుగొని దానికి డాల్టిజం అని పేరు పెట్టడం జరిగింది. అండ్ దెన్ త్రీ టైప్స్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్ ఆర్ దేర్. ప్రోటోనోపియా, ద ఇన్ఎఫిషియన్సీ టు రికగ్నైజ్ ద గ్రీన్ కలర్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోటోనోపియా. డిటిరోనోపియా, ద ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ రికగ్నైజింగ్ ద గ్రీన్ కలర్ ఈజ్ కాల్డ్ యాజ్ డిటిరోనోపియా. అండ్ ద ట్రిటినోపియా, దీస్ పీపుల్ కెనాట్ రికగ్నైజ్ ద బ్లూ కలర్. ఎరుపు రంగును గుర్తించలేకపోవటాన్ని ప్రోటోనోపియా అంటాము, ఆకుపచ్చ రంగును గుర్తించలేకపోవటాన్ని డిటినోనోపియా అని, నీలి రంగును గుర్తించలేకపోవటాన్ని టిటినోపియా అంటాము. ఇక్కడ వీ కెన్ సీ ఫోర్ టైప్స్ ఆఫ్ కలర్ విజన్స్. నార్మల్ పీపుల్ కెన్ రికగ్నైజ్ ఆల్ ద కలర్స్, వెరాజ్ ప్రోటోనోపియా పర్సన్స్ హీ కెనాట్ రికగ్నైజ్ ద రెడ్ కలర్ అండ్ ద కలర్ సీమ్స్ టు బీ ఇన్ ద గ్రీన్ కలర్. వెరాజ్ డిటిరోనోపియా పర్సన్ హీ కెనాట్ రికగ్నైజ్ ద గ్రీన్ కలర్, ద కలర్ షుడ్ బి లైట్ గ్రీన్ కలర్. అండ్ ఇన్ ట్రిటినోపియా పర్సన్స్ దీస్ పీపుల్ కెనాట్ రికగ్నైజ్ ద బ్లూ కలర్. అండ్ హియర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్, దట్ మీన్ ఎక్స్ లింక్డ్ క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ కలర్ బ్లైండ్ ఫాదర్ టు ద డాటర్ టు హిస్ గ్రాండ్ సన్. ఇక్కడ మనము ఈ క్రాసెస్లో కనుక జాగ్రత్తగా గమనిస్తే వర్ణ అంధత్వం ఉన్నటువంటి తండ్రి నుండి తన యొక్క కూతురి ద్వారా ఈ వర్ణ అంధత్వము అనేది తన యొక్క మనవడికి సంక్రమించటం జరుగుతుంది. ఇక్కడ సాధారణ స్త్రీ వర్ణాంధత్వ పురుషుని వివాహం చేసుకున్నప్పుడు తన యొక్క కూతురిలో ఈ యొక్క కలర్ బ్లైండ్నెస్కి లేదా వర్ణాంధత్వానికి సంబంధించినటువంటి కారకాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఆ వ్యాధి అనేది బహిర్గతం కాదు. ఇక్కడ సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వచ్చేటటువంటి తర్వాత సంతతిలో ఒక మనవడికి మాత్రమే ఈ వ్యాధి సంక్రమించడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ ఈ స్త్రీ జీవి ఇంకొక వర్ణాంధత్వం ఉన్నటువంటి పురుష జీవిని కనుక వివాహం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలలో ఇద్దరు మగపిల్లలకి వర్ణాంధత్వం రావటం జరుగుతుంది. ఒక స్త్రీజీవి నార్మల్ స్త్రీజీవిగాను, ఒక స్త్రీ వాహకంగాను పనిచేస్తుంటుంది. ఇక్కడ వర్ణాంధత్వం కలిగి ఉన్నటువంటి క్రోమోజోమ్లు ఉన్నప్పటికీ స్త్రీజీవిలో ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బహిర్గతం కాకపోవటం వలన ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీజీవిని మనం వాహక జీవిగా గుర్తించడం జరుగుతుంది. అలాగే ఈ అనువంశికత ఒక క్రమ పద్ధతిలో లేకపోవటం వలన దీన్ని క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ లేదా జిగ్జాగ్ ఇన్హెరిటెన్స్ అని పిలవటం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ పిక్చర్లో కూడా మనం సేమ్ అలాగే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నార్మల్ కలర్ విజన్ ఉన్నటువంటి స్త్రీజీవి కలర్ బ్లైండ్ ఉన్నటువంటి పురుష జీవితో వివాహం చేసుకున్నప్పుడు ఇక్కడ నార్మల్ కలర్ విజన్ ఉన్నటువంటి స్త్రీజీవి ఉంటుంది, అలాగే నార్మల్ కలర్ విజన్ ఉన్నటువంటి పురుషజీవి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి స్త్రీజీవి లేదా వాహక జీవి అన్నటువంటిది నార్మల్ కలర్ విజన్ ఉన్నటువంటి పురుష జీవితో వివాహం చేసుకున్నప్పుడు వీరి మధ్య ఏర్పడే సంతానంలో పురుషజీవి అయితే ఇక్కడ ఈ వర్ణాంధత్వము అనేది మనకు ప్రస్ఫుటంగా కనిపించడం జరుగుతుంది. ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ ద హీమోఫీలియా. దీనే మనం బ్లీడర్స్ డిసీజ్ అని కూడా అంటాము. దీన్ని ఫస్ట్ కనుక్కున్న శాస్త్రవేత్త జాన్ కోట్. దీని యొక్క లక్షణాలు సాధారణ పీపుల్లో రక్తం గడ్డ కట్టడము అనేది 5 నిమిషాలు అంతకంటే తక్కువ టైంలో జరిగితే ఈ వ్యాధి ఉన్నటువంటి జీవుల్లో బ్లడ్ క్లాటింగ్ అనేది ఎక్కువ సమయాన్ని తీసుకోవటం జరుగుతుంది.
ఈ వ్యాధి కూడా ఎక్కువగా పురుష జీవుల్లోనే కనిపిస్తుంది. అయితే స్త్రీ జీవుల్లో ఈ వ్యాధి చాలా తక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ వైలింక్ ఇన్హెరిటెన్స్, వైలింగ సహలగ్న అనువంశికత. ద జీన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ అండ్ వై క్రోమోజోమ్ ఓన్లీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వై లింక్డ్ ఇన్హెరిటెన్స్. కేవలం వై క్రోమోజోమ్ పైన మాత్రమే ఉన్నటువంటి క్రోమోజోమ్లని ఏమంటాము అంటే వై లింగ సహలగ్న అనువంశికత అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హోలాండ్రిక్ జీన్స్. ది జీన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హోలాండ్రిక్ జీన్స్. వీటిని హోలాండ్రిక్ జన్యువులు అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఇవి తండ్రి నుంచి తన యొక్క కుమారునికి మాత్రమే సంక్రమించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఆర్ హైపర్ ట్రైకోసిస్, పోర్కుపిన్ మ్యాన్ అండ్ వెబ్బింగ్ ఆఫ్ టోయిస్. హియర్ ద ఎక్సెసివ్ హెయిర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద మేల్ వన్స్. అండ్ ద ఇన్ పోర్కుపిన్ మ్యాన్ ద హెయిర్ విచ్ ఈస్ ప్రజెంట్ అన్ ద బాడీ సీమ్స్ టు బి వెరీ స్ట్రైట్. వెబ్బింగ్ ఆఫ్ టోయిస్ మీన్స్ వేళ్ల మధ్య అంగుళ్యాంత్ర జాలాన్ని కలిగి ఉండటం. ఇక్థియోసిస్ హైస్ట్రిక్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ రేర్ స్కిన్ డిజార్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఇక్థియోసిస్ అండ్ ఇట్ ఈస్ ఎ స్కిన్ డిజార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ద మ్యాసివ్ హైపర్ కెరటోసిస్. ఈ వ్యాధి ఉన్నటువంటి పీపుల్లో చర్మం అంతా కూడా స్కేల్స్ లేదా పొలుసుల మాదిరిగా ఉండటం అనేది జరుగుతుంది. అండ్ ఎక్స్వై లింక్ ఇన్హెరిటెన్స్, ఎక్స్వై లింగ సహలగ్న అనువంశికత. సర్టెన్ సెక్స్ లింక్ జీన్స్ ఆర్ లొకేటెడ్ అన్ బోత్ ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్ వై లింక్. ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ దీస్ క్రోమోజోమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ వై లింక్డ్ ఇన్హెరిటెన్స్. కొన్ని జన్యువులు అనేవి రెండు ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ పైన ఉండటం జరుగుతుంది. వీటి యొక్క అనువంశికతను ఎక్స్ వై లింగ సహలగ్న అనువంశికత అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే జీరోడెర్మా పిగ్మెంటోసమ్ అండ్ రెటినైటిస్ పిగ్మెంటోసా అండ్ నెఫ్రైటిస్. హియర్ దిస్ ఈస్ ద పిక్చర్ ఈజ్ రిప్రజెంటింగ్ దట్ ఈస్ జీరోడెర్మా పిగ్మెంటోసమ్. ద జెనెటిక్ డిజార్డర్ ఇన్ విచ్ దెర్ ఈస్ అ డిక్రీజ్ ఎబిలిటీ టు రీపేర్ డిఎన్ఏ డ్యామేజ్ సచ్ అస్ దట్ ఈస్ కాస్డ్ బై అల్ట్రా వైలెట్ లైట్. ఇక్కడ ఈ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులు సూర్యరశ్మి ద్వారా జరిగినటువంటి డిఎన్ఏ యొక్క డ్యామేజ్ని వాళ్ళు రీపేర్ చేసుకోలేని స్థితిలో ఉండటం వల్ల ద స్కిన్ ద ఎక్స్పోజ్డ్ ఏరియాస్ టువర్ ద స్కిన్ సీమ్స్ టు బి వెరీ డ్రై అండ్ ద చేంజెస్ ఇన్ ద స్కిన్ ఈజ్ మోర్ డెవలప్మెంట్ ఆఫ్ పిగ్మెంటేషన్. ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళలో డిఎన్ఏ డ్యామేజ్ చేసుకోకలేకపోవటం వలన ఆ సూర్యరశ్మి తాకిన చోటంతా కూడా ఆ స్కిన్ అంతా కూడా డ్రైగా అయిపోవటము, అలాగే మామూలుగా ఉన్నటువంటి వర్ణకాల కంటే ఎక్కువ వర్ణకాలని డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ రెటినైటిస్ పిగ్మెంటోసమ్, ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ జెనెటిక్ డిజార్డర్స్. ద ఎఫెక్టెడ్ పర్సన్స్ కెనాట్ రెస్పాండ్ ఫర్ ద నార్మల్ లైట్. హియర్ ద డిజార్డర్స్ ఇంక్లూడ్ బెనైన్ విత్ నిక్టాలోపియా, లాస్ ఆఫ్ పెరిఫెరల్ విజన్ అండ్ బ్లైండ్నెస్ అండ్ ఆల్సో ద పోటాప్సియం. అండ్ నెఫ్రైటిస్, దీన్ని మూత్రపిండ వ్యాధి అనటం జరుగుతుంది. దీస్ ఆర్ ద నార్మల్ కిడ్నీస్ అండ్ దీస్ ఆర్ ద ఎక్స్వై లింక్డ్ కిడ్నీ ఎఫెక్టెడ్ దట్ ఈస్ డిసీజ్డ్ కిడ్నీస్. ఇక్కడ మనము నార్మల్గా ఉన్నటువంటి మూత్రపిండం యొక్క స్ట్రక్చర్ని చూసానరా అంటే చక్కని నిర్మాణం కనిపిస్తుంది. ఇక్కడ మనము ఈ నెఫ్రైటిస్ వ్యాధి ఉన్నటువంటి మూత్రపిండాన్ని చూసినప్పుడు చాలా రకాలైనటువంటి అవలక్షణాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఈ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులలో ఈ గ్లోమెర్యులై అండ్ ద సరౌండింగ్ ట్యూబిల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ అరౌండ్ ద గ్లోమెర్యులై దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ దిస్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ జెనెటికల్ డిజార్డర్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అక్యూట్ నెఫ్రైటిస్. ఈ విధంగా మనకు లింగ సహలగ్న అనువంశికతలో ఎక్స్ లింగ సహలగ్న అనువంశికత, వైలింగ సహలగ్న అనువంశికత మరియు ఎక్స్ వైల్ లింగ సహలగ్నత అనువంశికత అనేవి ఒక తరం నుంచి ఇంకొక తరానికి లైంగిక క్రోమోజోమ్ల ద్వారా అనువంశికత చెందుతూ వివిధ రకాలైనటువంటి కారకాలను కలుగచేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఇంతవరకు మనము క్రోమోజోమ్లు అనేవి లింగ అనువంశికతలో ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయో చూసాము. ఇప్పుడు మనము క్రోమోజోమ్లతో పాటు వేరే అంశాలైనటువంటి జీవద్రవ్యము ఏ విధమైన పాత్ర పోషిస్తుందో ఒకసారి చూద్దాం. ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ అదర్ దాన్ క్రోమోజోమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్. బేసికల్లీ వీ నో డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్ క్యారింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. మనకు తెలిసినంతవరకు డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అనేది ఒక తరం నుంచి ఇంకొక తరానికి అనువంశిక కారకాలను క్యారీ చేసి వస్తుందని తెలుసుకున్నాం. అయితే వీటితో పాటు జీవద్రవ్యం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హియర్ ద సైటోప్లాస్మిక్ ఎవిడెన్స్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ బై కార్ల్ కారెన్స్ ఇన్ మిరాపిలస్ చలాప అండ్ లేటర్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ పారామీషియం బై సోనెన్బార్న్. సోనెన్బార్న్ డిస్కవర్డ్ కప్పా పార్టికల్స్ ఇన్ పారామీషియం అండ్ దే ఆర్ ఇన్హెరిటెడ్ త్రూ ద సైటోప్లాజం. ద ఎక్స్ట్రా న్యూక్లియర్ ఇన్హెరిటెన్స్ ద ట్రైట్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్ ఫీమేల్ పేరెంట్ ఈస్ ఓన్లీ ట్రాన్స్మిటెడ్ త్రూ ద ప్రోజెనిమ్. ఇక్కడ మనము సంయోగ బీజాల యొక్క కలయికలో చూస్తే సంయోగ బీజాల కలయికలో అండంలో ఉన్నటువంటి కణద్రవ్యం అంతా కూడా తర్వాత ఉన్నటువంటి జీవులలోకి అనువంశికత చెందటం జరుగుతుంది. ఈ విధానాన్ని సైటోప్లాస్మిక్ ఇన్హెరిటెన్స్ లేదా ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ లేదా మ్యాటర్నల్ ఇన్హెరిటెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఇన్హెరిటెన్స్ ఆఫ్ కప్పా పార్టికల్స్ ఇన్ పారామిషన్. నౌ వీల్ సీ ద సోనెన్బార్న్ ప్రపోజ్ దట్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద పేరెంటల్ పారామిషన్ దేవర్ ట్రాన్స్ఫర్ టు దేర్ అప్ స్ప్రింగ్. హియర్ హీ అబ్జర్వ్ టూ స్ట్రెయిన్స్ ఆఫ్ పారామిషన్. ద ఫస్ట్ వన్ విచ్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ కప్పా పార్టికల్ దట్ స్ట్రెయిన్ ఈస్ కాల్డ్ యాజ్ కిల్లర్ స్ట్రెయిన్ ఆర్ రెసిస్టెంట్ స్ట్రెయిన్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రోటీన్ దట్ ఈస్ పారామిషన్. ద సెకండ్ వన్ వితౌట్ ద కప్పా పార్టికల్స్ ఈస్ కాల్డ్ యాజ్ సెన్సిటివ్ స్ట్రెయిన్. కప్పా పార్టికల్స్ను కలిగినటువంటి ఆ యొక్క పారామిషియన్ను కప్పా కిల్లర్ స్ట్రెయిన్ లేదా రెసిస్టెంట్ స్ట్రెయిన్గా పిలవటం జరిగింది. ఇంకొక తెగను మనం సున్నిత తెగగా తీసుకోవటం జరిగింది. డ్యూరింగ్ ద హియర్ పారామిషియన్ కెన్ ఇన్వాల్వ్ టూ టైప్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ మెథడ్స్. వన్ ఈస్ బైనరీ ఫిషన్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద కాంజుగేషన్ ప్రాసెస్. డ్యూరింగ్ ద బైనరీ ఫిషన్ ద కిల్లర్ పారామిషియం ఇన్వాల్వ్ ఇన్ ద బైనరీ ఫిషన్ ప్రాసెస్ అండ్ సమ్ ఆఫ్ ద ట్రైట్స్ దే కన్సిస్ట్ ఆఫ్ కిల్లర్ ఆర్ పారామిషియన్ ఆర్ కప్పా పార్టికల్స్ అండ్ రిపీటెడ్ బైనరీ డివిజన్స్ అకర్డ్ ఇన్ దిస్ కప్పా పార్టికల్ స్ట్రెయిన్. ద ఇన్ ద బైనరీ ఫిషన్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పారామిషియం ఇన్వాల్వ్ ఇన్ ద బైనరీ ఫిషన్ ప్రాసెస్. ఇక్కడ మనము ద్విధావిచితి ప్రాసెస్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే పారామిషియం అనేది ద్విధావిచితిలో పాల్గొన్నప్పుడు ఈ కప్పా పార్టికల్స్ లేదా కప్పా రేణువులు అనేవి కొన్ని తెగలలో రావటం జరుగుతుంది లేదా కొన్ని తెగలలో రాకుండా ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ కప్పా పార్టికల్స్ ఏ వేటిలో అయితే ఉంటాయో అవి కిల్లర్ స్ట్రెయిన్స్గా డెవలప్ అవడం జరుగుతుంది. వేటిలో అయితే లేకుండా ఉంటాయో అవి సున్నిత తెగగా మార్పు చెందడం జరుగుతుంది. ఈ సున్నిత తెగలో ద్విధావిచ్యుతి అలాగే జరగటం వల్ల ఏమవుతుంది అంటే ఆ పెరుగుతున్న జీవులంతా కూడా సున్నిత తెగగా మార్పు చెందడం జరుగుతుంది. వేటిలో అయితే కప్పా పార్టికల్స్ ఉంటాయో అవంతా కూడా కిల్లర్ స్ట్రెయిన్గా డెవలప్ అవడం జరుగుతుంది. ఇక సంయుగ్మం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ కప్పా పార్టికల్స్ బికాస్ ఆఫ్ ద ఇంటర్చేంజ్ ఆఫ్ సైటోప్లాజం బిట్వీన్ దీస్ టూ కాంజుగెంట్స్ ద కప్పా పార్టికల్స్ ఆల్సో ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ టూ దిస్ పారామిషియం స్ట్రెయిన్స్. సో బోత్ ద ఆర్గానిజమ్స్ దే కన్సిస్ట్ ఆఫ్ కప్పా పార్టికల్స్. అంటే ఈ కప్పా పార్టికల్స్ అనేవి ఈ జీవద్రవ్య వారధి ద్వారా రెండు జీవులలోకి రావటం వలన ఈ రెండు జీవులు కూడా కప్పా పార్టికల్ కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ సున్నిత తెగ కూడా ఈ యొక్క కిల్లర్ తెగగా మార్పు చెందటం అనేది జరుగుతుంది. షెల్ కాయిలింగ్ ఇన్ లిమ్నే. లిమ్నియా నత్తలో కర్పరం యొక్క సర్పిల విధానం కూడా జీవద్రవ్య అనువంశికతకు ఒక చక్కని ఉదాహరణ. హియర్ ద జీన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫీమేల్ ఆర్ ది ఎగ్జర్టింగ్ సమ్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఇన్ ద డెవలపింగ్ ఎంబ్రియో. హియర్ టూ స్నేల్స్ ఆర్ దేర్. వన్ ఈజ్
Here two cleavages occur in the developmental stages of limnia. The first one is the sternostral cleavage and the second one is the dextral cleavage. Dinne manamu clockwise cleavage, dinne manamu anti-clockwise cleavage ani pilavatam jarugutundi. ఈ క్లీవేజ్ లేదా ఈ విదలనాలు జరుగుతున్నటువంటి విధానం ఆధారంగానే తల్లి జీవిలో ఈ యొక్క కర్పరం యొక్క పెరుగుదల ఆధారపడి ఉంటుంది. క్లాక్ వైజ్ విదలనం జరుగుతున్నటువంటి జీవిలో తర్వాత దీని యొక్క కర్పరం యొక్క రేఖలు క్లాక్ వైజ్ విధానంలో ఉంటాయి. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ విధానంలో విదలనం జరుగుతున్నటువంటి జీవుల్లో వీటి యొక్క కర్పరం యొక్క రేఖలు లేదా విధానము అనేది యాంటీ క్లాక్ వైజ్ విధానంలో ఉండటం జరుగుతుంది. ఇది ఏమవుతుంది అంటే స్త్రీ జీవిలో ఏదైతే ఈ యొక్క సర్పిల విధానం ఉంటుందో అదే విధానము అనేది F1 జనరేషన్లో మరియు F2 జనరేషన్లో రావటం జరుగుతుంది. అయితే F3 జనరేషన్ మనం చూసినప్పుడు మెండల్ ఏక సంకరణం విధానంలో 3:1 జనరేషన్లో అంటే సర్పిల విధానంలో ఉన్నవి 3 అపసవ్య దశలో ఉన్నటువంటి ఒక జీవిని మనం చూడడం జరుగుతుంది. ఇక హ్యూమన్ క్యారియోటైపింగ్, మానవునిలో క్రోమోజోమ్ల యొక్క చిత్రీకరణ. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సైటోజెనెటిక్స్. ద సైటోజెనెటిక్స్ మీన్ ద స్టడీ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ రిలేటెడ్ డిసీజెస్. ద క్యారియోటైప్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ ప్రొఫైల్ ఆఫ్ అన్ ఇండివిజువల్ క్రోమోజోమ్స్ ఇన్ విచ్ ద క్రోమోజోమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ నెంబర్ అండ్ బై సైజ్ ఫ్రమ్ ద లార్జెస్ట్ టు ద స్మాలెస్ట్. దీస్ ఆర్ ద క్యారియోటైపింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. హియర్ ద క్రోమోజోమ్స్ హ్యూమన్ బీయింగ్స్ కన్సిస్ట్ ఆఫ్ టోటలీ 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. 22 పెయిర్స్ ఆర్ ద ఆటోజోమ్స్ అండ్ 1 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ద అలోజోమ్స్. దీస్ క్రోమోజోమ్స్ ఆర్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ ఇన్ టు 4 టైప్స్: మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్, సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్, యాక్రోసెంట్రిక్ అండ్ టీలోసెంట్రిక్ క్రోమోజోమ్స్. డిపెండింగ్ అపాన్ ద క్రోమోజోమ్ స్ట్రక్చర్ ద హ్యూమన్ క్రోమోజోమ్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇన్ టు 7 గ్రూప్స్. ద ఫస్ట్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 1-3 క్రోమోజోమ్స్ ఆర్ లార్జ్ మెటాసెంట్రిక్ అండ్ 4-5 గ్రూప్స్ ఆర్ లార్జ్ సబ్ మెటాసెంట్రిక్ అండ్ 6-12 క్రోమోజోమ్స్ అలాంగ్ విత్ ద ఎక్స్ క్రోమోజోమ్స్ దీస్ ఆర్ సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ అండ్ డి గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 13-14 క్రోమోజోమ్స్ దీస్ ఆర్ లార్జ్ సైజ్ ఆక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్ వెరాజ్ ఈ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 16-18 క్రోమోజోమ్స్ దీస్ ఆర్ షార్ట్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ అండ్ ఎఫ్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 19-20 క్రోమోజోమ్స్ దీస్ ఆర్ షార్ట్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ అండ్ ఫైనల్లీ జీ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 21-22 అలాంగ్ విత్ ద వై క్రోమోజోమ్స్ దీస్ ఆర్ ఆక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్ అండ్ ద వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్యారియోటైపింగ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్యారియోటైపింగ్ ఈజ్ టు లొకేట్ ఆర్ విజువలైజ్ ద చేంజెస్ ఇన్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద స్ట్రక్చర్. క్యారియోటైపింగ్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి అంటే క్రోమోజోమ్లలో ఉన్నటువంటి అపసవ్యతలను గుర్తించటం, అలాగే క్రోమోజోమ్ల ద్వారా వ్యాప్తి చెందినటువంటి వ్యాధులైనటువంటి ఏన్యూప్లాయిడ్ కండిషన్, ఉదాహరణకి 21 ట్రైజోమీ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డౌన్ సిండ్రోమ్, వీటితో పాటు అనేకమైనటువంటి క్రోమోజోమ్స్ యొక్క చేంజెస్ని కూడా మనము ఈ యొక్క క్యారియోటైపింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో పాటు క్యారియోటైపింగ్ ఆర్ బికమింగ్ ఏ సోర్స్ డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్పెసిఫిక్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ జెనెటిక్ డిజార్డర్స్ అండ్ ఈవెన్ సమ్ క్యాన్సర్స్ ఆల్సో. అండ్ ద క్యారియోటైపింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫినామినన్ ఇన్ లొకేటింగ్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్ ఆఫ్ ద యానిమల్స్. థ్యాంక్ యూ.